హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు మష్రూమ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఇది సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ పలావ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చక్కా లవంగా హోల్కరం మసాలా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ సన్నగా కట్ చేసుకునింది హాఫ్ కప్ ఎండు బఠానీ నానబెట్టుకునింది టూ పెద్ద సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోండాలా టూ గ్లాస్ ఆఫ్ రైస్ టూ బిగ్ టమోటో పెద్దగా కట్ చేసుకునింది టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ మళ్ళీ వన్ టీ స్పూన్ పసుపు పొడి రాళ్ళు ఉప్పు రుచికి తగ్గినట్టు మళ్ళీ ఇక్కడ హాఫ్ బంచ్ పుదీనా లేజ్ జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ఫస్ట్ ఇక్కడ ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి బాగా సాఫ్ట్ అయిపోవాలి ఆనియన్స్ ఆనియన్స్ కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యి సాఫ్ట్ అయిపోయాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆనియన్ పెద్ద సైజ్ కట్ చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడైతే చూడండి కొంచెం ఆనియన్ కలర్ అయితే చేంజ్ అయింది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది సో ఇది హాఫ్ కుక్ అయింది ఇంకొక హాఫ్ కుక్ అవ్వాలి సో ఇప్పుడైతే కంప్లీట్గా కుక్ అయింది ఇప్పుడు దీనికి రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను సాల్ట్ నెక్స్ట్ ఇక్కడ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను పసుపు పొడి వన్ టీ స్పూను సో పసు బాగా ఫ్రై చేసిన తర్వాత మీకు జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తాను ఇది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకున్న బట్టానే ఉంటుంది కదా ఎండుపెట్టని మీరు ఓవర్ నైట్ నైటే పెట్టుకోవచ్చు లేకపోతే ఒక మినిమం ఫైవ్ అవర్స్ అన్న పెట్టుకోవాలి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము సో ఎండుపెట్టని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు దీన్ని మీరు సపరేట్గా కుక్కర్లో వేసి విజిల్ తీసుకొని వేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయిన తర్వాత దీనికి పుదీనా యాడ్ చేస్తాడు పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ పెట్ కట్ చేసుకొని పెట్టుకుంటాము కదా దాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి టూ గ్లాస్ ఆఫ్ రైడు రైస్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ పెద్ద సైజ్ టూ టమాటోస్ యాడ్ చేసుకుంటాడాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది వదిలిండది బాగా సో టూ మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడు కంప్లీట్గా మష్రూమ్లో ఉండే వాటర్ అన్నీ బయటకు అది సో ఇప్పుడు మసాలా బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు మేము ఇన్ వాష్ చేసి వేసుకుంటాము సో ఇన్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టి వేసుకోవచ్చు లేకపోతే అట్లా డైరెక్ట్గా వాష్ చేసి కూడా వేసుకోవచ్చు నాన్ వేసుకుంటే విజిల్ అనేది ఒకటి తక్కువ పెట్టాలి అంతే డైరెక్ట్గా వేసుకుంటే వన్ విజిల్ ఎక్కువ పెట్టాలి సో ఇప్పుడు ఇదైతే బాగా మిక్స్ అయింది టూ గ్లాస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయ్యింది ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టాలి సో బఠాణి ఎంత కుక్ అవ్వాలి కదా సో ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసింది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అనేసి సో టేస్టీ టేస్టీ ఏమి మష్రూమ్ పలావ్ రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము ఇది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని చెప్పండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి